अड़गे मुनगाड़ू भूमिन वानाड़ बीदता दल धैर्य वीडू दुंग दोरला भरत बड़ता మూడు రంగుల జెండా పట్టి సింగమోలే కదిలినాడు ఒకరో కాంగ్రెస్ సూరీడు దాడులన్నీ జరిగిన గానీ దడవలేదు రేవంత్ అన్న గంతకంతా ఎత్తుకు ఎదిగాడు अंदुके पेद्द नायकुडय्याडु अमरवीरुल त्यागं चूसी अम्म सोनिय तलुव तोटि वच्चिना मन जनगाम जिल्ला कांग्रेस पार्टी वर्किंग प्रेसिडेंट मासनपल्ली लिंगाजी गारितो मनं उन्नामनि मासनपल्ली लिंगाजी गारु जनगाम जिल्ला प्रजलकु जनगाम जिल्ला कांग्रेस पार्टी नायकुलकु అనుబంధ సంఘాల నాయకులకు అభిమానులకు అందరికి నూతన సంవత్సర శుభాకాంక్షలతో పాటు సంక్రాంతి శుభాకాంక్షలు సేవ చేస్తున్న క్రమంలో రాబోయే 2023 ఎన్నికలలో గాని అంటే తర్వాత అంటే ఫ్యూచర్ లో అంటే ఈ 2023 ఎన్నికలలో గాని రాబోయే రోజులలో మీకు ఒక అధిష్టానం అవకాశం కల్పిస్తే ఒక ఎమ్మెల్యే దగ్గర గాని ఎంపీ దగ్గర గాని ఒక అధిష్టానం మీకు అవకాశం కల్పిస్తే పోటీ చేస్తారా మరి అప్పుడు ఏ విధంగా ఉండదు వాస్తవానికి 20 నుంచి ఒక ప్రమర్శమైన కార్యకర్తల సందేశం పార్టీ నాకు పార్టీలో అనేక అవకాశాలు కల్పించింది నిజంగా దానికి నేను పార్టీ నాయకత్వానికి చేతులు జోడించి నమస్కరిస్తా ఉన్నా 2023 ఎన్నికల్లో వాస్తవానికి ఏంటంటే 2009 ప్రమోషన్ నా కాన్స్టిట్యూన్సీ వచ్చి ఎస్సీ రిజర్వ్ కాన్స్టిట్యూన్సీ ఎస్సీ రిజర్వ్ కాన్స్టిట్యూన్సీ కాబట్టి నాకు అక్కడ పోటీ చేసే అవకాశం అయితే లేదు అంటే ఇక మరి వేరే దగ్గర అంటే కూడా నాకు వాస్తవానికి ఏంటంటే పార్టీకి ఇంకొన్ని రోజులు సర్వీస్ ఇవ్వాలని చెప్పేసి నేను అనుకుంటున్నాను ఖచ్చితంగా నాకు అవకాశం లేదు కాబట్టి పార్టీ కోసం నిరంతరం పనిచేస్తా ఉంటా భవిష్యత్తులో పార్టీ ఏదైనా అవకాశాలు కల్పించింది ఖచ్చితంగా చేయాల్సి వస్తుంది కదా పార్టీ ఏ అవకాశం కల్పిస్తే చేస్తాను పార్టీ నిర్ణయం చేయాల్సి ఉంది కానీ 2023 వరకు నాకు ఎలాంటి ఆలోచన లేదు పార్టీకి ఒక క్రమశిక్షణతో పనిచేసి 2023 సంవత్సరంలో గణపురం నియోజకవర్గంలో నేను గణపురం నియోజకవర్గం నుంచి వెళ్తున్నాను గణపురం నియోజకవర్గంలో కాంగ్రెస్ పార్టీ గెలిపించడానికి నా వంతు ప్రయత్నం నేను చేస్తాను రాబోయే 2023 ఎన్నికల్లో జనగామ జిల్లాలోని మూడు కాన్స్టిట్యూన్సీలు అటు స్టేషన్ మెంపూర్ నియోజకవర్గంలో అటు కాంగ్రెస్ జనగామ నియోజకవర్గంలో మరియు పాలకుర్తి నియోజకవర్గంలో కాంగ్రెస్ పార్టీ విజయం కోసం నా వంతు బాధ్యతగా పార్టీ ఏదిచ్చినా ఖచ్చితంగా నిర్వర్తించి ఈ యొక్క మూడు నియోజకవర్గంలో కాంగ్రెస్ పార్టీ విజయం కోసం ఒక సైనికులాగా పనిచేస్తాను కాంగ్రెస్ పార్టీకి వచ్చిరా మరి ఏ విధంగా ఉంది రాజకీయ అరంగేట్రం అనేది ఏ విధంగా కొనసాగుతుంది అంటే అధిష్టానంతో కలిసి మీరు మీకున్న కార్యకర్తలతో ఏ విధంగా ముందుకు కొనసాగుతున్నారు ముందుగా నా రాజకీయ ప్రస్తావన 2007 నుంచి మొదలైంది కాంగ్రెస్ పార్టీ అనుబంధ విద్యార్థి విభాగం అయినటువంటి నేషనల్ స్టూడెంట్స్ యూనియన్ ఆఫ్ ఇండియా ఎన్ఎస్యుఐ నుండి నా రాజకీయ ప్రస్తావన మొదలైంది 2002 కాలేజ్ అధ్యక్షునిగా
యూనివర్సిటీ ఇన్ఛార్జిగా ఎన్ఎస్యూ రాష్ట్ర కార్యవర్గ సభ్యునిగా ఉమ్మడి వరంగల్ జిల్లా కార్యనిర్వాహక అధ్యక్షునిగా అదేవిధంగా ఐదారు రాష్ట్రాలకు ఎన్ఎస్యూఏ ప్రదేశ్ రిటర్నింగ్ అధికారి పిఆర్ఓగా ఐదారు రాష్ట్రాల్లో పనిచేయడం జరిగింది. దాని తర్వాత వరంగల్ లోక్సభ యువజన కాంగ్రెస్ ఉపాధ్యక్షుడిగా అధ్యక్షుడిగా యువజన కాంగ్రెస్ రాష్ట్ర కార్యదర్శిగా రాష్ట్ర ప్రధాన కార్యదర్శిగా సుమారు ఎన్ఎస్ఏ యువజన కాంగ్రెస్ లో 2019 వరకు కూడా ఈ కాంగ్రెస్ పార్టీ అనుబంధ విభాగం అనేటువంటి ఎన్ఎస్ఏ యువజన కాంగ్రెస్ లో కీలకంగా పనిచేయడం జరిగింది. దాని తర్వాత 2019 ఒక హై పర్ఫార్మర్ గా గుర్తించి యువజన కాంగ్రెస్ జాతీయ కార్యవర్గం అప్పుడు నూతన జిల్లా కాంగ్రెస్ కమిటీలు అధ్యక్షుడిగా నియామకం జరుగుతున్న నేపథ్యంలో జాతీయ యువజన కాంగ్రెస్ ఒక యువకునికి అవకాశం ఇవ్వాలనే ఉద్దేశంతో గత 16 సంవత్సరాలు నేను చేసినటువంటి పనులను పార్టీకి నేను ఇచ్చినటువంటి సర్వీసెస్ ను గుర్తించి అప్పుడు యువజన కాంగ్రెస్ జాతీయ అధ్యక్షుడు నా యొక్క పేరుని జనగామ జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షునిగా పరిగణలోకి తీసుకోవాలని చెప్పేసి కాంగ్రెస్ అధినాయకత్వానికి పంపించడం జరిగింది. కొన్ని కారణాల వల్ల అధ్యక్షుని కాయలేకపోయినా దాని తర్వాత కార్యనిర్వాహక అధ్యక్షునిగా నాకు కాంగ్రెస్ పార్టీ అవకాశం కల్పించింది. ఇది ఒక గొప్ప అవకాశంగా నేను భావిస్తున్నా. కాంగ్రెస్ పార్టీలో పనిచేసే కార్యకర్తకు గుర్తింపు ఉంటుందని చెప్పేసి ఈ యొక్క నా నియామకమే ఆదర్శం. రాష్ట్రంలోనూ వాటి కేంద్రంలోనూ కాంగ్రెస్ పార్టీ జెండా ఎగరవేయడంలో మీ వంతు పాత్ర ఏ విధంగా ఉండబోతుంది? ఒక మీరు డీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ కాబట్టి మీ వంతు పాత్ర ఏ విధంగా ఉండబోతున్నాయి? మీ కార్యకర్తలు కానీ మీ నాయకులు అధిష్టానంతో కానీ మమేకంలో ఏ విధంగా పార్టీని ముందు నడిపిస్తారు? రాబోయే రోజుల్లో జెండా ఎగరవేయడం ఖాయమంటున్నారా? ఎలా ఎలా ఉండబోతుంది? రాహుల్ గాంధీ గారు ఇటీవల కశ్మీర్ నుంచి కన్యాకుమారి వరకు కన్యాకుమారి నుంచి కశ్మీర్ వరకు భారత్ జోడో యాత్ర ప్రారంభించడం జరిగింది. ఇదొక చరిత్ర అంశం. ఈ దేశంలో ఏ నాయకుడు చేయనటువంటి సాహస కార్యక్రమాన్ని ఈరోజు మా నాయకుడు రాహుల్ గాంధీ గారు చేపట్టారు. వారి కుటుంబ నేపథ్యం ఏంటో మీకు తెలుసు. అటు నాయనమ్మను ఇటు తండ్రిని పోగొట్టుకుని వాళ్ళు ఏ రకంగా కోల్పోయిన విషయం కూడా ఈ దేశ ప్రజలందరికీ కూడా తెలుసు. అయినప్పటికీ కూడా తనకు ప్రాణహాని ఉంటుందని తెలిసి కూడా ఇప్పుడున్న పరిస్థితుల్లో ఈ ప్రజలకు కాంగ్రెస్ పార్టీ అవసరం ఉంది, ఈ ప్రజలకు న్యాయం ఏమైనా చేయాలని ఉద్దేశంతో కన్యాకుమారి నుంచి భారత యాత్ర ప్రారంభించడం జరిగింది. అది తెలంగాణ ప్రాంతంలో సుమారు 18 రోజులు మన తెలంగాణ రాష్ట్రంలో కొనసాగింది. భారత్ జోడో యాత్ర తెలంగాణ రాష్ట్రంలో జరిగిన తర్వాత పార్టీ చాలా వరకు బలపడ్డది. కాబట్టి ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం ప్రజా వ్యతిరేక విధానాలు ఏ విధంగా ఉన్నాయో ఈ ప్రజలందరికీ తెలుసు. ఆయన 8 సంవత్సరాల ఈ కేసీఆర్ టీఆర్ఎస్ 8 సంవత్సరాల పరిపాలనలో
ప్రజలు ఏ రకంగా ఇబ్బంది పడతా ఉన్నారో అది తెలియని కాదు. ఆయన ఇచ్చిన హామీలని కూడా నీటి మూటలనే తప్ప ఏం కాదు, ఏ ఒక్కరు కూడా అమలుకు మర్చుకోలేదు. కేజీ టు పీజీ విద్య అన్నాడు, కేజీ టు పీజీ విద్య ఎక్కడ ఇస్తాను, డబల్ బెడ్రూమ్ ఇల్లు అన్నాడు. ఇవే కాకుండా అనేక హామీలను ఆయన విస్మరించడు. కాబట్టి రేపు 23 డిసెంబర్ లో జరిగినటువంటి ఎన్నికల్లో ఇవన్నీ కూడా మాకు అవకాశం ఖచ్చితంగా. ఈరోజు ప్రజలు రాష్టంలో కేసీఆర్ కు వ్యతిరేకంగా ఉన్నారు. ప్రధాన ప్రతిపక్ష పక్షం కాంగ్రెస్ పార్టీ మొదటించి ప్రజలతో ఉన్నటువంటి పార్టీ ఈ రాష్ట్రాన్ని ఈ దేశాన్ని ముందుకు తీసుకునేటువంటి పార్టీ, ఈ దేశానికి స్వతంత్రం తెచ్చినటువంటి పార్టీ కాంగ్రెస్ పార్టీ. కాబట్టి రేపు 2023 అసెంబ్లీ ఎన్నికల్లో గాని దాని తర్వాత 2024 జరగనటువంటి పార్లమెంట్ ఎన్నికల్లో గాని జనగామ జిల్లాలో ఉన్నటువంటి 3 సీట్లు ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీ ని ప్రజలు ఆశీర్వదించి గెలిపిస్తారని చెప్పేసి నేను ఖచ్చితంగా ఆశిస్తున్నాను. మా పార్టీ కూడా మా పార్టీ నాయకత్వం కూడా ఆ విధంగానే ఈ జనగామ జిల్లాలో 3 నియోజకవర్గాల గెలుపు కోసం పనిచేయాలని చెప్పేసి పార్టీ నాయకత్వం కూడా ఆ రకంగా పనిచేస్తుంది, గెలవడానికి పనిచేస్తుంది అని చెప్పేసి పార్టీ అధ్యక్ష పదవి అప్పగిస్తే అధిష్టానం అప్పగిస్తే మీరు ఏ విధంగా పార్టీని ముందుకు నడిపిస్తారు, మరి మీరేని శైలిలో కార్యకర్తలతో నమ్మకమై ఏ విధంగా పార్టీని ముందుకు నడిపిస్తారు? అధిష్టానం నాకు జిల్లా కాంగ్రెస్ అధ్యక్షుని అవకాశం కల్పిస్తే ఖచ్చితంగా నాకున్నటువంటి అనుభవం ఎన్ఎస్యూఏ యువజన కాంగ్రెస్ లో గతంలో జిల్లా స్థాయిలో రాష్ట్ర స్థాయిలో చేసినటువంటి అనుభవాన్ని జోడీకరించుకొని అదేవిధంగా ఈ రాష్ట్రంలోనే చిన్న జిల్లా జనగామ జిల్లా 12 మండలాలు మేము జనగామ జిల్లాలో 12 మండలాలు 3 నియోజకవర్గాలు ఖచ్చితంగా మండల లెవెల్లో బ్లాక్ లెవెల్లో మండల కమిటీలను బ్లాక్ కమిటీలను పటిష్టపరిచి అందరి నాయకులను సమన్వయపరచుకొని ఒక క్రమశిక్షణతో పార్టీని బలోపేతం చేసి ముఖ్యంగా పార్టీకి అనుబంధ సంఘాలను బలోపేతం చేసి ఎన్ఎస్యూఏ యువజన కాంగ్రెస్ మహిళా కాంగ్రెస్ ఎస్సీ డిపార్ట్మెంట్ ఎస్టీ డిపార్ట్మెంట్ ఓబీసీ డిపార్ట్మెంట్ ఇవన్నీ డిపార్ట్మెంట్లు అనేక డిపార్ట్మెంట్ అనుబంధ సంఘాలు డిపార్ట్మెంట్లు అదేవిధంగా మండల లెవెల్లో మండల కాంగ్రెస్ కమిటీలు గ్రామస్థాయిలో గ్రామ కాంగ్రెస్ కమిటీలు అదేవిధంగా బ్లాక్ లెవెల్లో బ్లాక్ కాంగ్రెస్ కమిటీలు జిల్లా లెవెల్లో జిల్లా కాంగ్రెస్ కమిటీలు పటిష్టపరిచి అందరి సమన్వయంతో కాంగ్రెస్ పార్టీని బలోపేతం చేసి ముందుకు వెళ్తానని చెప్పేసి ఈ సోనియా గాంధీ ఏదైతే పెట్టిన నియమ నిబంధనలు మరి అవన్నీతో పాటు స్థానిక అంటే స్థానికేతర స్థానికులు అని చెప్పేసి నియమ నిబంధనలు ఉన్నాయి కదా, మరి ఇవన్నీ అధిష్టానం పరిగణలోకి తీసుకుంటారా, మరి అధిష్టానం ఎలా ఇటుదికి బలంగా ఉంది, మరి ఏ విధంగా ఉంది? ఖచ్చితంగా పార్టీ అధిష్టానం పార్టీ యొక్క సిద్ధాంతాలను పార్టీ నాయకత్వం పార్టీ యొక్క సిద్ధాంతాలను ముందుకు తీసుకోవాలి. ఆ బాధ్యత ప్రతి ఒక్కరిపైన ఉంటుంది, ముఖ్యంగా కాంగ్రెస్ అధ్యక్షుడి పైన ఉంటుంది. జాతీయ స్థాయిలో ఏఐసీసీ అధ్యక్షుడు, రాష్ట్ర స్థాయిలో పిసిసి అధ్యక్షుడు, జిల్లా స్థాయిలో డిసిసి అధ్యక్షుడు, బ్లాక్ స్థాయిలో బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షుడు. పార్టీకి సంబంధించిన ఏ కార్యక్రమాలైనా కానీ పార్టీ నియామక విషయంలో కానీ ఎవరికి పనులు వాడుకున్నాయి ఖచ్చితంగా వాటిని అనుసరించాల్సిన అవసరం ఉన్నది. ఒక అధ్యక్షుడిగా పార్టీకి సంబంధించినటువంటి రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ను పక్కదారి పట్టించదని చెప్పేసి నేను అనుకుంటాను. పట్టించదు కూడా, ఎందుకంటే అధ్యక్షుడిగా ఒక పార్టీ లైన్అప్ లో వెళ్ళాలి తప్ప పార్టీ లైన్ దాటి వెళ్ళదు కదా. ఖచ్చితంగా ఇవన్నీ కూడా పరిగణలోకి తీసుకుంటారు. ప్రముఖంగా ఏంటంటే రేపు రాబోయే రోజుల్లో యువతకు అవకాశం కల్పించాలని చెప్పేసి బీసీ ఎస్సీ ఎస్టీ మైనార్టీ అవకాశం కల్పించి వాళ్ళ నాయకత్వాన్ని పెంపొందించాలనే ఉద్దేశంతోనే ఈ యొక్క ప్రతిష్టాత్మకమైన నిర్ణయాన్ని ఈ రోజు చింతన్ శిబిర్ డిసిషన్ లో తీసుకోవడం జరిగింది.
ఖచ్చితంగా వాళ్ళు పార్టీ బీసీసీ లెవెల్ బీసీసీ అధ్యక్షుడే గాని బీసీసీ నాయకత్వమే గాని ఈరోజు బీసీసీ లెవెల్ లో కూడా నిన్న మాకు ఒక కార్యక్రమం జరిగింది. దాంట్లో కూడా ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీలకు జిల్లా స్థాయి కమిటీలో ఖచ్చితంగా 50% వాళ్ళకి రిజర్వేషన్ లో 50% వాళ్ళకి అవకాశం కల్పించాలని చెప్పేసి కూడా మా కూడా బీసీసీ లెవెల్ నుంచి బీసీసీ నుంచి మాకు ఇన్స్ట్రక్షన్స్ వచ్చినాయి. ఖచ్చితంగా మేము అది పార్టీ నియమావళి కంపల్సరీ ఫాలో అవుతుందని చెప్పేసి నేను ఖచ్చితంగా చెప్పాను. 2014లో అంటే వర్కింగ్ ప్రెసిడెంట్ గా అది పదవి చేపట్టిన కాలం నుండి మీ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు ఎవరైతే ఉన్నారు, జంగారావరెడ్డి గారు, జంగారావరెడ్డి మీరు కలిసి ఎప్పుడు కలిసి పనిచేసిన దాఖలాలు కనపడలేదు, పార్టీ కూడా ఎప్పుడు సరిగా అసలు అనుకోలేదు కలిసి పనిచేస్తలేదని అనుకున్నదా అనుకోలేదని అదే నాకు కూడా తెలియదు. మరి మరి అట్లా ఎందుకు మీరు కలిసి పనిచేయలేదు, మరి ఎందుకు ముందుకు వెళ్ళలేకపోతున్నారు కాంగ్రెస్ పార్టీ? అంటే కాంగ్రెస్ పార్టీలో మీకు తరపున విభేదాలండి. కాంగ్రెస్ పార్టీలో రాఘవరెడ్డికి నాకున్నటువంటి విభేదాలు ఏమి కాకపోతే ఏంటంటే రాఘవరెడ్డి గారు జిల్లా కాంగ్రెస్ అధ్యక్ష బాధ్యతలు చేపట్టిన తర్వాత 6 నెలల తర్వాత నాకు ఈ యొక్క కార్యనిర్వాహక అధ్యక్షంగా అధిష్టానం నియామకం చేసింది. ఆ రోజు కూడా వారితో నేను మాట్లాడడం జరిగింది. ఎందుకంటే ముఖ్యంగా ఎన్ఎస్ఏ యూత్ కాంగ్రెస్ నుంచి వచ్చిన నేను తనతో కలిసి పనిచేయడానికి సిద్దంగానే ఉండే. ఆ సందర్భంలో కూడా ఎన్నో సందర్భాల వారితో కలిసి పనిచేయాలి, కాంగ్రెస్ పార్టీని అందరితో కలిసి పనిచేసి కాంగ్రెస్ పార్టీని ముందుకు తీసుకువెళ్లాలి, జిల్లాలో ముందుకు తీసుకువెళ్లాలనే ఒక సంకల్పంతో అనేక సందర్భాల్లో వారితో మాట్లాడడం జరిగింది. మరి ఏమో గాని ఆయన నన్ను ఏ సందర్భంలో కూడా పార్టీ కార్యక్రమాలకు ఆహ్వానించలేదు. అది కొంచెం ఇబ్బందికరమైనప్పటికీ కూడా రాష్ట్ర నాయకత్వం ఏ కార్యక్రమం ఇచ్చినా కానీ తూచా తప్పకుండా స్థానిక నాయకుల సహకారంతో, సీనియర్ నాయకుల సహకారంతో అటు మండలాల్లో కానీ నియోజకవర్గాల్లో కానీ జిల్లాలో కానీ రాష్ట్ర కాంగ్రెస్ నాయకత్వం కానీ జాతీయ కాంగ్రెస్ నాయకత్వం కానీ ఏ కార్యక్రమం ఇచ్చినా ఆ కార్యక్రమం తూచా తప్పకుండా చేయడంలో నేను నా వంతుగా కృషి చేసి బీసీసీ అధ్యక్ష పదవి ఆశించడంలో వాళ్లకు వాళ్లకున్న ఆరాధన ఏంటి, మీకున్న ఆరాధన ఏంటి, అసలు ఎందుకు వాళ్ళంటే మీకు అంటే వాళ్ళంటే వాళ్ళే ఎందుకు ముందు నిలుస్తున్నారు, మీరు మీరెందుకు ముందంజ లేకపోతున్నారు? నేను ముందంజలు ఖచ్చితంగా నేనే ముందంజలున్నా. ఒక విషయం చెప్పాల్సిన అవసరం ఏంటంటే సరే ఏదేమైనప్పటికీ గతంలో రాఘవరెడ్డి దంగ రాఘవరెడ్డిని జనగామ జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడిని నియమించారు. వాస్తవం చెప్పాలంటే జంగారాఘవరెడ్డి అనేటోడు మా జనగామ జిల్లాకి వారు స్థానికేతరు, మా జనగామ జిల్లా వాసి కాదు. కాకపోతే ఆయనకు ఒక మంచి అవకాశం కల్పింది కాంగ్రెస్ పార్టీ. ఆయనకు పాలకుర్తి టికెట్ 2018లో కేటాయించింది. ఆ ఉద్దేశంతో పాలకుర్తి జనగామ జిల్లాలో వస్తుంది కాబట్టి పాలకుర్తిలో పోటీ చేశారు కాబట్టి జనగామ జిల్లా అధ్యక్ష బాధ్యతలు అప్పటి పిసిసి అధ్యక్షులు నియమించడం జరిగింది. అయినప్పటికీ కూడా వాళ్ళు స్థానికేతరులైతే కానీ స్థానికులు కార్యకర్త. అదేవిధంగా కొమ్మూరు ప్రతాప్ రెడ్డి గారు ఈరోజు మీరు అన్నట్టు కొమ్మూరు ప్రతాప్ రెడ్డి గారు 2018లో పార్టీలో చేరినారు. 2018లో పార్టీలో చేరినారు. గతంలో ఆయన ఎన్ని పార్టీలు మారిందో మీకు నేను చెప్పాల్సిన అవసరం లేదు, ప్రజలందరూ తెలిసిన విషయం. అయినప్పటికీ కూడా ఏంటంటే కాంగ్రెస్ పార్టీలో చేరిన కాంగ్రెస్ పార్టీలో పనిచేస్తున్నారు కాబట్టి మేము కాంగ్రెస్ పార్టీ వాళ్ళగానే గుర్తిస్తాం, వేరే ఎందుకు కాంగ్రెస్ నాయకులనే గుర్తిస్తాం. తను కూడా ఏంటంటే జనగామ జిల్లా వచ్చి కాదు, ఆయన స్థానికేతర, ఆయన కూడా స్థానికేతర, ఆయన సిద్దిపేట, ఆయన ఉన్నటువంటి గ్రామం ఏదైతే అది మద్దూరు మండలం సిద్దిపేట గ్రామంలో కాబట్టి నేను అది రఘునాథపురి మండలం నిడిగొండ గ్రామం జనగామ జిల్లా మొదటి కూడా జనగామ నా విద్యార్థి దశ నుంచి కూడా జనగామనే రాజకీయాలు చేస్తా ఉన్నా, జనగామ రాజకీయాలు చేస్తా ఉన్నా కాబట్టి ఖచ్చితంగా నేను స్థానికేతర. అందులో వర్కింగ్ ప్రెసిడెంట్ కూడా ఉన్నా కాబట్టి
నాకు అవకాశాలు ఎక్కువ ఉంటాయి అని చెప్పేసి నేను స్థానికుడిని కాబట్టి నాకు అవకాశాలు ఎక్కువ ఉంటాయి కాబట్టి వాళ్ళకంటే ముందు కూడా ముందు వర్షం నేనే ఉన్నాను ఎందుకంటే ఆ పార్టీకి ఒక 20 సంవత్సరాలు సేవ చేసిన పార్టీ గుర్తించింది కార్యనిర్వాహక అధ్యక్షుని ఇచ్చింది ఇప్పుడు అధ్యక్షుని కూడా నియమిస్తానని చెప్పేసి నేను అధిష్టాన్ని నమ్ముతున్నా ఇంకొక విషయం ఏంటంటే మా కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్షుని నియామకంలో ఒక రూల్ ఉండాలి ఏ పార్టీకైనా ఒక బైలాస్ ఉంటాయి కాన్స్టిట్యూషన్ ఉంటాయి మా కాంగ్రెస్ పార్టీ కాన్స్టిట్యూషన్ ప్రకారం ఆర్టికల్ 10(b) ప్రకారం జిల్లా కాంగ్రెస్ కమిటీ అధ్యక్షుడు కావాలన్నా జిల్లా కాంగ్రెస్ కమిటీలో కార్యవర్గ సభ్యుడు కావాలన్నా ఖచ్చితంగా ఆ జిల్లాకు సంబంధించిన వాళ్ళయ్యే ఉండాలి అదొక రూల్ ఉన్నది ఖచ్చితంగా నాయకత్వం బీసీసీ నాయకత్వం కానీ ఏసీసీ నాయకత్వం కానీ ఎవరున్నారు ఈ పార్టీ సిద్ధాంతాలు కానీ పార్టీ నియమాలని ఉల్లంఘించారు కాబట్టి ఖచ్చితంగా వాళ్ళిద్దరి కంటే కూడా నేనే ముందు వస్తున్నా ఇంకొక విషయం ఏంటంటే గతంలో రెడ్డికి సామాజిక వర్గానికి కేటాయించింది గతంలో రెడ్డి సామాజిక వర్గానికి కేటాయించింది కాబట్టి ఇప్పుడు ఖచ్చితంగా బీసీ సామాజిక వర్గానికి కేటాయించాలని చెప్పేసి నేను అడుగుతా ఉన్నా నేను ఆ విషయాన్ని రాష్ట్ర నాయకత్వం ఏఐసీసీ నాయకత్వం దృష్టి కూడా తీసుకుపోయినా ఇంకొక విషయం ఏంటంటే మనం ప్రకటించినటువంటి జిల్లా అధ్యక్షుల్లో 11 జిల్లాలు రెడ్డి సామాజిక వర్గానికే ఇచ్చారు కాబట్టి జనగామ జిల్లా గతంలో రెడ్డికి ఇచ్చింది కాబట్టి అందులో ప్రధానంగా ఉన్నటువంటి అభ్యర్థులు స్థానికేతరులు కాబట్టి వారికంటే ఎక్కువ నాకే అవకాశాలు ఉంటాయని చెప్పేసి నేను అనుకుంటా ఉన్నా సరే నాకు కాకపోతే స్థానికంగా ఎవరికి ఇచ్చినా వాళ్ళందరితో కనెక్ట్ పనిచేయడానికి నాకే కావాలని కాదు నాకు ఒకసారి అవకాశం కల్పించాలని చెప్పేసి నేను వేడుకున్నా జిల్లా అధ్యక్షుడు ఉన్నా వర్కింగ్ బడ్జెట్ ఉన్నవాడు ఒక అవకాశం కల్పించండి బీసీ సామాజిక వర్గం నుంచి వచ్చిన వాళ్ళు ఒకసారి అవకాశం కల్పించాలని చెప్పేసి నా అధిష్టానం కోరిన అధిష్టానం ఏ పోస్ట్ ఇచ్చినా నేను చేయడానికి సిద్ధంగా ఉన్నా కాకపోతే ఏంటంటే స్థానికులకు ఎవరికి ఇచ్చినా నాకు ఎలాంటి అభ్యంతరం లేదు పార్టీలో పనిచేసిన ఒక్కనే కాదు పార్టీలో పనిచేసినటువంటి వ్యక్తులు చాలా మంది ఉన్నారు ఉపయోగం ఇచ్చారు వాళ్ళని వాళ్ళు పార్టీ వాళ్ళని కూడా వాళ్ళకి ఇచ్చినానే కష్టపడలేదు సిద్ధంగా కాకపోతే మీ ద్వారా ఒకటే కోరుకుంటాను ఏంటంటే ఇంకొక ఇంకో విషయం నాకే వస్తుందని గట్టి నమ్మకం నాకే అవకాశాలు ఉన్నాయని చెప్పడానికి గట్టి నమ్మకం ఏంటంటే ఇటీవల జరిగిన ఉదయపూర్లో కాంగ్రెస్ పార్టీ చింతన్ శిబిర్ కార్యక్రమం జరిగింది దాంట్లో పార్టీకి సంబంధించిన కొన్ని కీలక అంశాలపై నిర్ణయాలు తీసుకోవడం జరిగింది ఎస్సీ ఎస్టీ బీసీ సామాజిక వర్గాలకు ఈ పదవులలో 50% రిజర్వేషన్ కల్పించాలి అంతేకాకుండా యువకులకు ప్రోత్సహించాలనే ఉద్దేశంతో 50 ఏళ్ల లోబడి ఉన్న వాళ్ళకు కూడా 50% వాళ్ళకి పదవులలో వాళ్ళకు రిజర్వేషన్ కల్పించాలని చెప్పేసి అప్పటి ఏఐసిసి అధ్యక్షుడైనటువంటి సోనియా గాంధీ గారు ఆ యొక్క ఉదయపూర్ చిత్తన్ శిబిర్ లో నిర్ణయం తీసుకోవడం జరిగింది ఆ నిర్ణయం ప్రకారం మొన్న ప్రకటించినటువంటి 26 జిల్లాల్లో అధ్యక్షులకు కూడా ఎవరు కూడా 50 ఏళ్ల లోపు నేను 39 సంవత్సరాలు కాబట్టి నా ఒక్కరికి అవకాశం ఇస్తారని చెప్పేసి నేను అధిష్టానం నాకు అవకాశం ఇస్తారు ఎందుకంటే నేను కొంచెం దూరంలో ఉన్నాను కదా అధిష్టానం నాకు కొంచెం సహకరిస్తే అధిష్టానం నాకు అవకాశం ఇస్తే కంపల్సరీ నేను పూజ చేసుకుంటా కాబట్టి అవన్నీ కూడా నాకు అనుకూలంగా ఉన్నాయి ఖచ్చితంగా ఎంత ధీమా వ్యక్తం చేస్తున్నారు డీసీసీ ప్రెసిడెంట్ నాకే రావచ్చు వస్తుంది అని ఖచ్చితంగా ధీమా వ్యక్తం చేస్తున్నారు మరి మీ గురువు పున్నలక్ష్మి గారు మీ గురువు 40-50 రాజకీయ చరిత్ర ఉన్న మీ మంత్రి మరి ఇంత ఉండి కూడా ఒక కొత్తగా వచ్చిన రెడ్డి సామాజిక వర్గానికి సపోర్ట్ చేస్తున్నారని చెప్పేసి వింటున్నాం మరి అది ఎంతవరకు సంబంధిస్తున్నది నిజమేనా కాదు చెప్పలేదు అట్లాంటి ఏం లేదండి ఆయన పెద్ద మనిషి 40 సంవత్సరాలు కాంగ్రెస్ పార్టీతో సుదీర్ఘ రాజకీయ చరిత్ర ఉన్నటువంటి నేత 4 సార్లు ఎమ్మెల్యేగా గెలిచాడు ఈ ప్రాంతం నుండి అదేవిధంగా 3 దఫాలు మంత్రిగా చేశాడు కాంగ్రెస్ పార్టీకి తొలి పిసిసి అధ్యక్షుడిగా బాధ్యతలు చేపట్టాడు ఖచ్చితంగా
తనకు పార్టీ పైన చాలా అవగాహన ఉంటుంది. ఇక్కడున్న ధనగామ ప్రాంత నాయకుల పైన అవగాహన ఉంటుంది. ఎవరు సమర్థులు, ఎవరు పార్టీకి ఎవరు ఎంత కాంట్రిబ్యూషన్ చేశారు, ఎవరైతే బాగుంటుంది అని ఒక జనగామే కాదు రాష్ట్ర నాయకుడు బీసీసీ అధ్యక్షులు తీసుకున్నాడు. ఎవరైతే ఒక బీసీ నాయకుడు, బీసీ సామాజిక వర్గానికి చెందినటువంటి నాయకుడు కాబట్టి ఏంటంటే ఆయన ఖచ్చితంగా ఇక్కడ పార్టీలో పనిచేసే వారికి అవకాశం ఇస్తాడు తప్ప మీరు అన్నట్టు కొత్తగా వచ్చిన వారికి అవకాశం ఇస్తాడని నేను అనుకోను. ఒకవేళ రెడ్డి సామాజిక వర్గం అని అంటే సరే ఆ ఈక్వేషన్స్ ఏ విధంగా ఉంటాయో ఆయన ఆలోచిస్తారు కదా. ఖచ్చితంగా ఆయన పేరు ప్రపోజల్స్ పెట్టుంటే అధిష్టానం ఖచ్చితంగా మాజీ బీసీసీ అధ్యక్షుడి ఆయన పేరు ప్రపోజల్స్ అడుగుతారు. ఉన్నా లక్ష్మణ్ గారు కూడా కాంగ్రెస్ పార్టీకి సేవలు అందించిన వారిని గుర్తించే సిఫార్సు చేస్తారు బీసీసీ అధ్యక్షుడు నేను అనుకుంటాను. కానీ మీకు ఏదైతే ఇన్ఫర్మేషన్ వచ్చిందో అది చాలా తప్పుడు ఇన్ఫర్మేషన్. ఆయన సుదీర్ రాజకీయ అనుభవం ఉన్న వ్యక్తి. ఖచ్చితంగా ఇక్కడ స్థానికంగా కాంగ్రెస్ పార్టీకి ఎవరు ఎంత కాంట్రిబ్యూట్ చేశారో, ఎంత టైం వేచించారో, ఎన్ని సంవత్సరాల నుంచి కాంగ్రెస్ పార్టీలో పనిచేస్తున్నారు, ఏ హోదాలో పనిచేశారు వాళ్ళందరినీ కూడా గుర్తించారు. ఒక సీనియర్ నాయకులు కంపల్సరీ గుర్తిస్తారు. గుర్తించి ఒక మంచి పేరు, అందరికి అందరికీ అనుకూలమైన వ్యక్తినే ఆయన సిఫార్సు చేస్తారని చెప్పేసి నేను అనుకుంటాను. తప్ప ఇట్లాంటి నిర్ణయాలు తీసుకుంటాడని చెప్పేసి నేను అనుకోను. ఎందుకంటే సుదీర్ఘ రాజకీయ చరిత్ర ఉన్న వ్యక్తి, ఒక గత 20 సంవత్సరాల నుంచి ఆయనతో పాటు మేము ప్రయాణం చేస్తాము. ఏ రోజు కూడా తప్పుడు నిర్ణయం తీసుకోలేదు. ఈ ఒక్క విషయంలో కూడా తప్పుడు నిర్ణయం తీసుకుంటాడని చెప్పేసి నేను అనుకోను. మీకు ఉన్నట్టు మీకు వచ్చినటువంటి సమాచారం మాత్రం ఇది తప్పని నేను భావిస్తాను. ఇటీవల ప్రకటించినటువంటి జిల్లాల అంటే ప్రెసిడెంట్ల ఎన్నికల ప్రక్రియ ఆరు జిల్లాలతో పాటు 7 జిల్లాలే వాగినట్టున్నది. మరి ఈ జిల్లాల ప్రక్రియ ఎందుకు ఆగింది, దానికి కారణాలు ఏంటి, అంటే బలమైన కారణం ఏమి ఉందా, అసలు ఎందుకు ఇయ్యలేకపోతున్నారు అధిష్టానం? అట్లాంటిది ఏం లేదండి. మొత్తం తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి 33 జిల్లాలకు గాను జిల్లా కాంగ్రెస్ అధ్యక్షులను ఏఐసీసీ అధ్యక్షులు శ్రీ మల్లికార్జున ఖర్గే గారు నియమించడం జరిగింది. 7 జిల్లాలు ప్లస్ బీసీసీ కూడా ఇంకొక 2 జిల్లాలు అంటే అక్కడ పరిపాలన సౌలభ్యం కోసం అదనంగా 2 జిల్లాలు తీసుకున్నారు. ఒకటి సికింద్రాబాద్, ఒకటి హైదరాబాద్ సికింద్రాబాద్ ఖైరతాబాద్, 3 జిల్లాలు సౌలభ్యం కోసం చేసుకున్నటువంటి కాబట్టి ఒక దాని 2 కలిపి 9 జిల్లాలు. 9 జిల్లాల అధ్యక్షుల నియామకం కొంచెం హోల్డ్లో పెట్టింది. అది పెద్ద ఇబ్బంది ఏం లేదు. కాకపోతే ఏంటంటే ఒక వారం 10 రోజుల్లో దానిపైన కొంచెం డెఫినెట్లీ ఏఐసీసీ 26 జిల్లాలు ప్రకటించినటువంటి ఒక వారం 10 రోజుల్లో దానిపైన కూడా ప్రకటిస్తుందని చెప్పేసి నేను భావిస్తా ఉన్నా. అందులో భాగంగా జనగాం జిల్లా సంబంధించి కూడా ఖచ్చితంగా నిర్ణయం తీసుకుని జిల్లా అధ్యక్షుని ప్రకటిస్తాను. జిల్లాతో పాటు రాష్ట్ర వ్యాప్తంగా ఎప్పుడు ఈ అంటే జిల్లాల ప్రకటనలో అంటే డిసిసి అధ్యక్ష పదవిలో ఎప్పుడు రెడ్డి సామాజిక వర్గమే ఉంటుందని విన్నాము, ఉంటున్నాం కూడా. మరి ఇందులో భాగంగా అటు జనగామ జిల్లాలో కొమ్మూరు ప్రతాప్ రెడ్డి ఆశిస్తున్నాడు, జంగారామరెడ్డి విమల చేయాలని చెప్పేసి ఆశిస్తున్నాడు, అందులో భాగంగా మీరు కూడా ఆశిస్తున్నట్టుగా తెలుస్తుంది. మరి అది ఎంతవరకు సంబంధించింది? ఖచ్చితంగా ఒక జిల్లా కార్యనిర్వాహక అధ్యక్ష పార్టీకి 20 సంవత్సరాలు సేవ చేసిన ప్రమోషన్ కావాలనుకుంటున్నాం. తప్పు నేను అధిష్టానాన్ని అదే కోరుకున్నా. గతంలో రెడ్డి సామాజిక వర్గానికి వచ్చింది, ఈసారి కార్యనిర్వాహక అధ్యక్షుడు ఉన్నటువంటి నాకు అవకాశం కల్పించాలని చెప్పేసి నేను అటు పిసిసి దృష్టికి ఇటు ఏఐసిసి దృష్టికి కూడా నా యొక్క విన్నపాన్ని వినియోగించుకున్నా. చూద్దాం అధిష్టానం ఏ రకంగా నిర్ణయం తీసుకుంటారు, పిసిసి నాయకత్వం ఏఐసిసి నాయకత్వం ఏ రకంగా నిర్ణయం తీసుకుంటారు చూడాలి. ఖచ్చితంగా నాకు ఒక నమ్మకం అయితే ఉంది. 20 సంవత్సరాలు ఎన్ఎస్సీ యువజన కాంగ్రెస్ లో పనిచేసిన కాబట్టి పార్టీ నన్ను గుర్తిస్తుందని చెప్పేసి నేను అనుకుంటున్నాను. ఖచ్చితంగా పార్టీ గుర్తించి నాకు ఈసారి అవకాశం కనిపిస్తుంది. జంగారావారెడ్డి పాలకుర్తి నియోజకవర్గం నుంచి గతంలో పోటీ చేశాను. ఇక్కడ నుండి పొన్నాలక్ష్మి గారు, జనగామ నుంచి పొన్నాలక్ష్మి గారు పోటీ చేశాను. కొమ్మూరు ప్రతాప్ రెడ్డి గారు అంటే 2018 ఎలక్షన్ ముందు పార్టీలో జాయిన్ అయ్యారు.
ఇట్లాంటి మాకు మూడు కాటలు అట్లాంటివి భేదాలు ఏమి లేవు. కాంగ్రెస్ పార్టీ ఒకటే. ఖచ్చితంగా ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ అధిష్టానానికి వారికి టికెట్ ఇస్తే వారందరూ కూడా కలిసి పనిచేసి పార్టీ అభ్యర్థుల కోసం కృషి చేస్తారు తప్ప ఈ మూడు ముక్కలు ఆటలు వాళ్ళకి టికెట్ వెళ్ళే టికెట్ అనేది ఏడు. ఖచ్చితంగా కాంగ్రెస్ అధిష్టానం ఎవరికి టికెట్ ఇచ్చినా అందరూ కూడా కలిసి పనిచేశారు. కాంగ్రెస్ పార్టీ ఈ జనగామ జిల్లాలో ఉన్న కాంగ్రెస్ పార్టీలో ఒక మూడు ముక్కలాట మొదలైందని ప్రజలంతా అనుకుంటున్నారు. మూడు ముక్కలాట అంటే అటు ప్రతాపరెడ్డి, ఇటు పునర్లక్ష్మయ్య, జంగారావు రెడ్డి. ఈ మూడు ముక్కలాటలో టికెట్ ఎవరికి వస్తుంది? అసలు కాంగ్రెస్ పార్టీ బలంగా ముందుకు సాగేనా లేదా? అసలు ప్రజలంతా సతమతం అవుతూ చాలా విపరీతమైన ఆందోళన కూడా అసలు ఏంటి అసలు ఆందోళన మొదలు ఏంటి? మూడు ముక్కలాట మూడు పేర్లు చెప్తున్నారు. పొన్నాల లక్ష్మి గారు, గంగారావు రెడ్డి గారు, కొమ్మూరు ప్రతాప్ రెడ్డి గారు. పొన్నాల లక్ష్మి గారు మొదటి నుండి జనగామ ప్రాంతంలో నాలుగు దఫాలుగా ఎమ్మెల్యేగా విజ్ఞప్తి. ఈరోజు జనగామ నియోజకవర్గానికి సంబంధించిన కాంగ్రెస్ పార్టీ కార్యక్రమాలన్నీ కూడా వారి నాయకత్వం జరుగుతాం. గత 40 ఏళ్ళు కూడా తన నాయకత్వంలో జరుగుతుంది. ఈ రోజు కూడా తన నాయకత్వంలో కార్యక్రమాన్ని జంగామా జిల్లాలో ఉన్న కాంగ్రెస్ పార్టీకి రెండు కార్యాలయాలు ఉన్నాయి. ఒకటి పొన్నాలక్ష్మిది, ఒకటి జంగారావు రెడ్డి. మరి రెండు వర్గం భేదాలు ఎందుకు వస్తున్నాయి? మరి సపరేట్ సపరేట్ కార్యాలయాలు పెట్టుకోవడానికి కారణం ఏంటి? అసలు ముందుగా వాస్తవానికి ఏంటంటే నూతన జిల్లా ఏర్పాటు చేసిన తర్వాత జిల్లాకు ఒక కార్యాలయం ఏర్పాటు చేయాల్సిన అవసరం ఉంటుంది. అదేవిధంగా జిల్లా అధ్యక్షుడిగా రాఘవరెడ్డి గారు ఒక కార్యాలయాన్ని ఏర్పాటు చేసుకున్నారు. జిల్లా కార్యాలయం ఏర్పాటు కాక ముందు నుంచే కూడా జనగామ విజయవాడలో పెద్దలు, మాజీ పిసిసి అధ్యక్షులు నాలుగు దఫాలుగా ఇక్కడి నుంచి ఎమ్మెల్యేగా నెలకొంది, వివిధ హోదాలో పనిచేసినటువంటి నాయకులు పొన్నాలక్ష్మయ్య ముందు నుంచే కూడా జనగామ నియోజకవర్గంలో ఒక కార్యాలయం ఏర్పాటు చేసుకుని గత 10 సంవత్సరాలు పార్టీ ఇచ్చినటువంటి కార్యక్రమాన్ని చేయడం జరుగుతుంది. అదేవిధంగా నియోజకవర్గ స్థాయిలో చేయాల్సినటువంటి కార్యక్రమాలు నియోజక కార్యాలయంలో, మండల స్థాయిలో చేయాల్సినటువంటి కార్యక్రమాలు మండల స్థాయిలో, ఒక నియోజకవర్గ ఈ నియోజకవర్గం నుంచి అది ప్రాధాన్యమిస్తున్నారు కాబట్టి ఒక మాజీ పిసిసి గారికి ఉన్నటువంటి సుదీర్ఘ అనుభవం పార్టీ గ్రామ స్థాయిలో కింది స్థాయిని చర్చిస్తారనేటువంటి ప్రతి ఒక్క కార్యక్రమాలు కూడా ఆ లెవెల్లో చేర్చడం జరిగింది. జిల్లా విషయానికి వచ్చినప్పుడు జిల్లా ఏదైనా జిల్లా కార్యక్రమం ఇస్తే జిల్లా లెవెల్లో కార్యక్రమం జరుగుతున్నప్పుడు జిల్లా లెవెల్ కార్యక్రమం జిల్లా కార్యక్రమం జరిగింది. జిల్లా నియోజక కార్యాలయం వేరు, రెండు గ్రూపులు అనేది ఏం లేదు. నియోజక కార్యాలయం స్థానికంగా అక్కడ నియోజకవర్గంలో ఉన్నటువంటి నాయకులతో వాళ్ళ స్థాయిలో వాళ్ళు చేసుకున్నారు. జిల్లా లెవెల్ ఉన్నప్పుడు జిల్లా నాయకులు అందరూ కలిసి జిల్లా ఉన్న జగనం జిల్లాకు వచ్చేసరికి ఉన్న మూడు నియోజకవర్గాల నాయకులు కార్యకర్తల కోఆర్డినేషన్తో ఏదైనా జిల్లా కార్యక్రమాలు ఉంటే అలా జరుగుతాయి. నియోజకవర్గంలో చేయాల్సిన కార్యక్రమాలు నియోజక నాయకులతో ఆ నియోజక నాయకులతో చేస్తారు. అదేవిధంగా జనగామ నియోజక కార్యాలు పెట్టుకొస్తారు. అదేవిధంగా జనగామ నియోజక కార్యాలయం మొదటిగా నడుస్తుంది, అది అలానే కంటిన్యూ అయింది. దీనికి వర్గం అట్లాంటి ఏమి లేదని పాసంపల్లి లింగాజీ గారితో అంటే పాసంపల్లి లింగాజీ గారు జనగామ నియోజక జనగామ జిల్లా డిసిసి వర్కింగ్ ప్రెసిడెంట్ గారు ధీమా వ్యక్తి అయితే ఆ యొక్క తనకున్న ఆలోచన ఏంటంటే ఆ డిసిసి ప్రెసిడెంట్ నాకే వస్తా అని చెప్పి ధీమా వ్యక్తిని చేస్తున్నారు. మరి అటు అటు సోనియా గాంధీ నియమ నిబంధనలతో ఇటు మిగతా వాళ్ళు స్థానికేతరులు అని చెప్పేసి తన ధీమాగతం చేస్తున్నాను. ఎందుకంటే నేను స్థానికుని, జనగామ జిల్లా ప్రాంతానికి చెందిన వాళ్ళు నేను, మిగతా వాళ్ళు సిద్దిపేట ప్రాంతానికి చెందినవారు, ఇతరత్ర ఉన్నారు స్థానికేతరులు ఉన్నారని చెప్పేసి ధీమాగతం చేస్తున్నారు. అధిష్టానం మాత్రం
ఎట్టి పరిస్థితుల్లో బీసీ సామాజిక వర్గానికి 50% 50% రిజర్వేషన్ పార్టీలో 50% రిజర్వేషన్ కల్పిస్తారని చెప్పేసి ఆ అసభావం వ్యక్తం చేస్తున్నారు. అదేవిధంగా ఎట్టి పరిస్థితుల్లో తనకే ఈ డిసిసి అధ్యక్ష పదవి రాబోతుందని చెప్పేసి ధీమా వ్యక్తం చేస్తున్నారు. మరి రాబోయే రోజుల్లో డిసిసి అధ్యక్ష పదవి ఎవరిని వరించబోతుందన్నది వేచి చూద్దాం. కెమెరా పర్సన్ కార్తీక్ తో శ్రీనివాస్, జేఎన్టీవీ జనగా.